Welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో ఈరోజు మనము ఉత్తాన పాదాసనం చేయబోతున్నాము. ఉత్తాన పాదాసనము మనము ఇంతకుముందు చేశాము. ఉత్తాన పాదాసనం మనము గోడ సహాయంతో చేశాము, బ్లాక్ సహాయంతో చేశాము. ఈరోజు మనము బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. ఈ ఉత్తాన పాదాసనం బోల్సర్ సహాయంతో చేసినప్పుడు మన శరీరానికి చాలా 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 రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఈ ఆసనము ఏ విధంగా చేయాలి, ఈ ఆసనానికి ఏదైనా ప్రిపరేషన్ అవసరమా, ముందు చర్చిస్తాము. ఈ యొక్క ఆసనము మనము ఆసనాల కంటే లాస్ట్లో చేస్తే చాలా మంచిది. ఎందుకు, ఈ ఆసనము ఒకవేళ ఆసనాల కంటే లాస్ట్లో, అన్ని ఆసనాల కంటే లాస్ట్లో చేసినట్టు అయితే ఈ ఆసనం తర్వాత పృష్ఠభాగం పైకి లేపడము, దీని తర్వాత హలాసనం చేసి మత్స్యాసనం చేసి రిలాక్స్ అయిపోవచ్చు. అయితే ఇలా ఎప్పుడైతే ఆసనం చేస్తామో, కాళ్ళు పైకి లేపి తలని కిందికి పెట్టి ఎప్పుడైతే ఆసనం చేస్తామో, దాంతో మన తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది, గుండెపై ప్రభావం పడుతుంది. గుండె ఎక్కువగా బ్లడ్ని పంప్ చేసే అవసరం ఇక్కడ ఉండదు, కాబట్టి గుండెకి రెస్ట్ అనేది దొరుకుతుంది. మన శరీర పైభాగంలో ఆక్సిజన్ మాత్ర పెరగడం వలన తలలో కూడా ఆక్సిజన్ మాత్ర పెరుగుతుంది. తలలో ఆక్సిజన్ మాత్ర పెరగగానే మనకు ఏదో మత్తు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలానే బ్రెయిన్ చాలా కామ్గా అయిపోతుంది. అలా కామ్గా అయిన బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ కళ్ళని మూసివేసి ఈ ఆసనం మనం ఒకవేళ చేసినట్టు అయితే స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి. ఇన్సామ్నియా అంటే నిద్ర రాకపోవడం కూడా ఒక చాలా పెద్ద సమస్య, అలాంటి సమస్య కూడా తగ్గుతుంది. ఈ ఆసనంలో ఉండడం వలన ప్రతిరోజు ఓ 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ ఆసనం చేయడం వలన మనకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఫేస్లో కూడా గ్లో అనేది వస్తుంది. ఫేస్లో గ్లో ఎందుకు వస్తుంది, ఫేస్లో బ్లడ్ సప్లై ఎక్కువగా అవ్వడం వలన అన్ని ఇంప్యూర్ బ్లడ్ అంతా తగ్గిపోయి ఫేస్లో కూడా గ్లో అనేది ఉంటుంది. కాళ్ళకు ఇది ఏ విధంగా మంచిది, కాళ్ళల్లో బ్లడ్ ఎక్కదు కాబట్టి కాళ్ళలో తిమిర్లు వచ్చినలాగా అనిపిస్తుంది. బ్లడ్ వెళ్ళకపోవడము, బ్లడ్ ఒక్కటేసారి వెళ్ళడము, తొందరగా బ్లడ్ని పంపించడము, బ్లడ్ పంపించకుండా ఆపడము, ఇవన్నీ చేయడం వలన ఆ కండరాలు చాలా డిఫరెంట్గా యాక్ట్ అవుతాయి. ఆ యొక్క కండరాలుకి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది, కాబట్టి కాళ్ళు కూడా ఇక్కడ బాగా రిలాక్స్ అవుతాయి. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఆసనము కంపల్సరీగా చేయాలి కదా. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏంటివన్నీ డిస్కస్ చేస్తూ ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. ముందుగా మనము వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకొని మోకాళ్ళని ఫోల్డ్ చేసి పెట్టండి. గడ్డాన్ని ఈ విధంగా పైకి అనరాదు. ఇలా అంటే ఇక్కడ మెడలో ఒంపు అనేది వస్తుంది, ఈ ఒంపు మనకు మంచిది కాదు. గడ్డాన్ని ఈ విధంగా అనాలి, ఇలా కిందికి అనాలి. ఇలా కిందికి అన్నప్పుడు ఈ యొక్క మెడ కింది భాగంలో ఉండే కండరము బాగా స్ట్రెంగ్థన్ అవుతుంది, లెంగ్థన్ అవుతుంది. అలా చూస్తూ చేతులని పొట్టపై పెట్టవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఉన్న తర్వాత చేతులని ఇలా తొడలపై పెట్టి పృష్ఠభాగాలని పైకి అనండి. ఇక్కడ పృష్ఠభాగాలని మరీ పైకి అనటం లేదు, కొంత పైకి అంటున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేస్తూ మళ్ళీ పైకి అనాలి, కిందికి వచ్చేస్తూ పైకి అనాలి, కిందికి వచ్చేస్తూ పైకి అనాలి, కిందికి వచ్చేస్తూ పైకి అనాలి, అలా అనేసి కిందికి వచ్చేయండి.
కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు ఈ విధంగా లాగాలి. చాలామంది వ్యక్తులు కాళ్ళని ఈ విధంగా పెట్టేస్తుంటారు, అలా కాకుండా మన వైపు లాగుతూ పెట్టండి. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క కండర భాగాన్ని గట్టిగా బిగిస్తూ మన వైపు లాగుతూ పుల్ చేసుకోవాలి. దీని తర్వాత నెమ్మదిగా మోకాళ్ళని ఫోల్డ్ చేసేయండి. పృష్ఠభాగాలని పైకి చేసి ఈ విధంగా బోల్స్టర్ని నడుము కింద తెచ్చి పెట్టాలి. అయితే బోల్స్టర్ ఏ హైట్లో పెడుతున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువగా కాకుండా, మరీ కింద కాకుండా బోల్స్టర్ని ఈ విధంగా పెట్టేసి ఒక కాలుని సూటిగా చేయండి. ఆ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ఈ కాలు ఈ విధంగా లేపకుండా కరెక్ట్గా 90 డిగ్రీస్ లేపాలి. ఆ కాలు మడమ ఈ యొక్క తొడ భాగము, ఈ రెండు ఒక లైన్లోనే ఉండాలి. గట్టిగా బోల్స్టర్ని పట్టుకోండి, వేరే కాలుని కూడా పైకి లేపండి. ఇక్కడ చూడండి, నా పృష్ఠభాగం పైకి వచ్చేసి నేను కిందికి జారిపోతున్నాను, బోల్స్టర్ కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి కాళ్ళని కిందికి తెచ్చి పృష్ఠభాగాన్ని పైకి అని ఈ యొక్క బోల్స్టర్ని ఇంకా పైకి అనుకోవచ్చు. అలా అంటే మనకు గ్రిప్ బాగా ఉంటుంది. గ్రిప్ బాగా ఉండడానికి చేతులతో కూడా ఇలా పట్టుకోవచ్చు. ఈసారి ఎడమ పాదాన్ని కింద పెట్టేసి కేవలం కుడి కాలనే స్ట్రెయిట్గా చేద్దాము. అలా చేసి కాళ్ళ వేళ్ళని ఈ విధంగా లాగుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఎలా అనిపించిందో గమనిస్తూ నెమ్మదిగా ఈ కుడి కాలుని కూడా పైకి చేసి తాకి పెట్టేసేయండి. ఇక్కడ కాళ్ళ వేళ్ళు మన వైపు లాగాలి. ఇలా లాగి ఆ మడమలు పృష్ఠభాగము ఒక లైన్లో ఉండాలి. కాళ్ళ వేలు ఈ విధంగా పెట్టడము, ఈ విధంగా పెట్టడము, ఇలా ఇలా పెట్టడము కాకుండా ఇలా దగ్గరికి తెచ్చేసి అన్ని కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ పెట్టాలి. ఇక్కడ గడ్డాన్ని పైకి అనరాదు, ఇలా దగ్గరికి అని ఈ పొట్ట కండరాలని లోపలికి చేయండి. ఈ యొక్క భాగంలో ఎలా స్ట్రెచ్ అనిపిస్తుందో గమనించాలి. హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఇక్కడ చాలా బలం అనేది పడుతుంది. అయితే ఆ యొక్క హ్యామ్స్ట్రింగ్ కండరంని గమనిస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. ఎంత సమయం పాటు మీరు ఈ విధంగా ఉండగలిగితే అంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత కాళ్ళని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి పొట్టని లోపలికి బిగించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి నెమ్మదిగా కాళ్ళని కింద పెట్టేసేయండి. ఈ విధంగా కాళ్ళని కింద పెట్టేసిన తర్వాత కౌంటర్ ఆసనం చేయవచ్చు. కంప్లీట్ సేతుబంధాసనము. పూర్ణ సేతుబంధాసనంలో ఈ విధంగా వీపుని తీసుకెళ్ళి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ పెట్టండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు ఉత్థాన పాదాసనం. ఈ ఉత్థాన పాదాసనం మనము బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము.
బోల్సర్ సహాయంతో ఈ ఆసనం ఏ విధంగా చేస్తున్నామో ఏ విధంగా మనకు బెనిఫిట్స్ లభిస్తున్నాయో చూద్దాము. ఈ ఆసనం మనము ఇంతకు ముందు గోడ సహాయంతో చేసాము. ఈ ఆసనం మనము ఇంతకు ముందు బ్లాక్ సహాయంతో కూడా చేసాము. ఈ ఆసనము పడుకొని చేసే ఆసనాలలో ఒకటి. ఈ ఆసనము ప్రాక్టీస్లో లాస్ట్లో చేస్తే చాలా చాలా మంచిది. ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా వీపుపై పడుకోవాలి. పొట్టపై పడుకొని కూర్చొని చేసిన ఆసనాలు చేసిన తర్వాత మనము ఈ విధంగా వీపుపై పడుకుంటాము. వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేసి పాదాలని మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మన వీపుని నిటారుగా చేయడానికి ప్రయత్నించాలి. వీపులో ఉన్న ఒంపు తగ్గాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. తొడలని స్క్వీజ్ చేస్తూ తొడలని దగ్గరగా తెస్తూ పృష్ఠభాగాలని పైకి చేయాలి. మరి ఎక్కువగా పైకి చేయండి, కొంత పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కిందికి వస్తూ పైకి వెళ్ళడము, కిందికి వస్తూ పైకి వెళ్ళడము. ఇక్కడ పొట్ట కండరాలని బిగిస్తూ ఈ విధంగా మూమెంట్ చేయాలి. దాని తర్వాత పృష్ఠ కండరాలని పైకి అనేసి అలానే ఉండండి. తొడ, పృష్ఠ కండరము, నడుము ఇవన్నిటిపై ఎలా ప్రభావం పడుతుందో గమనించాలి. పొట్టని లోపలికి బిగించాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఆ బోల్సర్ని తీసుకొచ్చి నడుము కింద పెట్టండి. ఆ ఉన్న బోల్సర్ని కొద్దిగా ముందు కనాలి, పైకనాలి. అలా పైకి అన్న తర్వాత నెమ్మదిగా కుడికాల్ని సూటిగా పైకి లేపండి. కుడికాల్ని సూటిగా పైకి లేకున్నప్పుడు ఆ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ఇక్కడ తొడలో ఉండే కండరాన్ని గట్టిగా స్క్వీజ్ చేస్తూ ఆ కాళ్ళ వేళ్ళని గట్టిగా ఇంకా ఎక్కువగా కిందికి అనండి అంటూ కండరాన్ని ఇంకా స్క్వీజ్ చేయాలి. కాళ్ళ వెనకాల ఉన్న కండరాన్ని కూడా మనం కంప్లీట్గా స్ట్రెచ్ చేయరాదు, కొద్దిగా స్ట్రెచ్ అవ్వాలి. కానీ మోకాలు వెనకాల భాగంలో రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా పెట్టండి. ఆ యాంకిల్ని ఇంకా కిందికి తీసుకొని రండి. అలా తెచ్చి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా ఈ కాలుని కింద పెట్టేసి రెండో కాలుని పైకి చేద్దాము. ఆ కాలు మడుమ నడుముకి పైకి ఉండేలాగా చూడండి. కాలు ఒంకరగా ఉండకుండా స్ట్రెయిట్గా చేయాలి. తొడలో ఉండే కండరాన్ని స్క్వీజ్ చేయాలి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఈ విధంగా ఎడమ కాలు కూడా బాగా ప్రిపేర్ అయిన తర్వాత నెమ్మదిగా కుడి కాలుని పైకి తీసుకొస్తాము. తీసుకొని వచ్చి కాలుని స్ట్రెయిట్గా పెట్టండి. ఆ కాళ్ళ వేళ్ళని ఇంకా మన వైపు లాగాలి. ఆ విధంగా కాళ్ళ వేళ్ళని మనవైపు లాగుతూ
పొట్ట కండరాలను బిగిస్తూ తొడ కండరాలని ఒకటిగా దగ్గరగా లాగాలి. కళ్ళని మూసివేసి పెట్టండి. ఇలా కాళ్ళని పైకి చేసి ఉండడం వలన కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గిపోయింది. కాబట్టి కాళ్ళు తిమ్మెర్లు రావడము, కాళ్ళు చల్లగా అయిపోవడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. మన కాళ్ళలో సెన్సిటివిటీని ఎక్కువగా పెంచుతుంది. అదేవిధంగా ఆ రక్త ప్రసరణ కాళ్ళలో వెళ్ళట్లేదు. ఆ కానీ రక్త ప్రసరణ ఎక్కడి వరకు వెళ్తుంది? నడుము వరకు వెళ్తుంది. నడుము హైట్లోనే తల ఉంది కాబట్టి ఆల్మోస్ట్ తలలో కూడా అదేవిధంగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో ఈ విధంగా రక్త ప్రసరణ జరుగుతుంది. శరీర పైభాగంలో రక్త ప్రసరణ బాగా జరగడం వలన ఆ పైభాగంలో ఉండే అవయవాలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా హార్ట్పై ఇక్కడ ప్రెషర్ అనేది ఉండదు. ఎందుకు? కాళ్ళలో బ్లడ్ వెళ్ళటం లేదు కాబట్టి హార్ట్ అంత బ్లడ్ పంప్ చేసే అవసరం లేదు. అదే బ్లడ్ పైభాగంలో ఇంక్రీజ్ అవుతూ తలలో కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివలన తలలో ఒక మత్తుగా అనిపిస్తుంది. ఆ మత్తు నుంచి బయటికి రావాలా వద్దా అన్నట్టుగా అనిపిస్తూ ఇక్కడ మనము కళ్ళని మూసివేసి పెట్టి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ ఆసనం చేసినట్టు అవుతే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఇక్కడ మనం కావాలంటే ఓంకారాన్ని జపిస్తూ ఉండవచ్చు, లేదా ఏదైనా మంచి మ్యూజిక్ని పెట్టి ఆసనంలో ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మోకాలని ఫోల్డ్ చేయండి. చూసారు కదా, ఈ ఆసనం పేరు ఉత్థాన పాదాసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు మంచి స్ట్రెచ్ లభిస్తుంది, తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరిగి మన ఫేస్ లో ఒక మంచి గ్లో వస్తుంది. మోకాలను నెమ్మదిగా ఛాతికి దగ్గరగా తీసుకొని రండి. కావాలంటే చేతులతో ఆ మోకాలని గట్టిగా పుట్టపై ప్రెస్ చేద్దాము. దీన్ని మనము అపానాసనం అని అంటున్నాము. కొద్దిగా మోకాలని హక్ చేసి టోస్ని పాయింట్ చేసి పెట్టండి. దీని తర్వాత రెండు కాళ్ళని స్ట్రెయిట్ చేద్దాము. ఈ విధంగా రెండు కాళ్ళని స్ట్రెయిట్గా చేసి ఆ పాదాలని దగ్గరగా తెచ్చేసి ఆ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. పొట్ట కండరాలను లోపలికి అంటూ ఈ యొక్క పూర్ణ సేతుబంధాసనాన్ని కౌంటర్ ఆసనంగా ఇక్కడ వాడవచ్చు. నెమ్మదిగా ఆ దిండుని పైకి అనాలి. మోకాలని ఫోల్డ్ చేసి దిండుని పైకి అనేసి దిండుని తీసేసేయండి. ఇప్పుడు రెండు మోకాలని చెరో వైపు తిప్పండి. తిప్పిన తర్వాత మోకాలపై రిలాక్స్ అయిపోవాలి. తిప్పిన తర్వాత కాళ్ళని స్ట్రెయిట్గా చేసి శవాసనంలో రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ల కండరాలు కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. ఈ రోజు యోగ సూత్రులో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు అంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలనే అవసరం ఏమీ లేదు. కేవలం మన కాళ్ళు సూటిగా ఉండేలాగా చూసుకోవాలి. బోల్స్టర్ మరీ కింద ఉండకుండా మరీ పైన ఉండకుండా చూసుకోవాలి. ఈ ఆసనంలో మనకు ఎటువంటి ఆలోచనలు రాకుండా నిదానంగా ఉండి కళ్ళని మూసివేసి ఇక్కడ రిలాక్స్ అయ్యేలాగా ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. సో చూసారు కదా,
ఇవాల్టి యోగ సూత్రలో ఉత్తాన పాదాసనం ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బై బై.